ప్రభునామానికి మహిమ కలుగునుగాక గాక వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయినటువంటి ఏసునామములు వందనాలు తెలియజేసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఆరోగ్యాన్ని కలగజేసి పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా పరలోక రాజ్యంలో చేర్చునుగాక హలూయా ప్రమేణ దేవుని బిళ్ళారా గడిచిన కొన్ని దినాలుగా ఈ ఇడుదల స్వస్థత సభలు ప్రార్థన కూడికెలు ఇడుదల ప్రార్థన కూడికెలు కొన్ని దినాలుగా మనకు జరుగుతూ ఉన్నాయి దైవజనులు అనేకులు పాల్గొంటున్నారు నిజంగా ఇటు ఉపవాస ప్రార్థనలు పాలు పంపులు పొందుతున్న మీరందరూ ధన్యులు మీకు దేవుడు గాక ఈ రోజుల్లో చాలా పరిస్థితులను మనం గమనిస్తే సమయాన్ని చాలామంది వ్యర్థం చేసుకుంటూ ఉన్నారు చాలామంది ప్రభులు గడపలేకపోతూ ఉన్నారు అయితే ప్రభు మనందరికి ఇచ్చినటువంటి మహా ఉచితమైనటువంటి కృప ఏంటంటే సంఘములు ఉన్నటువంటి కృప ఏంటంటే ప్రభుతో కలిసి కొన్ని దినాలుగా ఉపవాస ప్రార్థనలు చేయడానికి అరవై దినాలు అరవై రెండు అరవై రోజులు అరవై రెండు రోజులు ఈ ఉపవాస ప్రార్థనలు గడపడానికి ప్రభు సహాయం చేశాడు చేస్తూ ఉన్నాడు నిజంగా ఇందులో పాలు పంపులు పొందుతున్న మీరందరూ ధన్యులు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక ప్రభు అంటాడు నేను నిజమైన ద్రాక్ష వలిని తీగలు మీరు నాతో అంటుకట్టుబడిన ప్రతి వారు కూడా ఫలిస్తారు అని దాని అర్థం ఏంటి అని అంటే మనం లోకంలో జీవిస్తుండటం కాదు లోక ఆలోచనలు లోక పద్ధతులలో ఉండటం అని కాదు ఆయనతో అంటుకట్టుబడి ఉండటం అంటే ఆయనతో ప్రార్థనా జీవితం గడిపి ఉండటం అనేది ఆయనతో కలిసి ఉండటం అనేది నిజంగా ఆ కృప సంఘానికి సంఘ బిడ్డలకు దేవుడు అనుగ్రహించినందుకే ప్రభుకు మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం లైవ్లో వింటున్నటువంటి వారందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా జాగ్రత్తగా ఈ వాక్యాలు విందాం దేవుడు మనము ఆశీర్వాదకరమైన మార్గాలలో ప్రభు గాక ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాట మనం ధ్యానం చేసుకుందాం చదవండి మొదటి సమయలు గ్రంథం మొదటి సమయలు గ్రంథం పన్నెండు అధ్యాయము ఇరవై మూడో వాక్యమును ఒకసారి మనం చదువుకుందాం మొదటి సమయులు గ్రంథం పన్నెండో అధ్యాయము ఇరవై మూడో వాక్యము నా మట్టుకు నేను నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన మానుట వలకు విరోధముగా పాపము చేసిన వాడనగు యహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును హలూయా గమనించండి ప్రేమేనా దేవుని బిడ్డారా ఈ చాలా చాలామందికి అనేక విషయాలలో గడపటానికి సమయం దొరుకుతూ ఉంటుంది కానీ చాలామందికి ప్రార్థన చేయటానికి సమయం దొరకదు ఏదైనా విషయాలలో మనం మాట్లాడినామంటే వారు వ్యక్తిగత పనులు చేసుకోవడానికి వారికి సమయాలు ఉన్నాయి వ్యక్తిగత పనులలో పాలు పంపులు పొందుతూ ఉన్నారు కానీ అలాంటి వ్యక్తులు ప్రార్థన పరులం అనుకుంటున్న వాళ్ళు భక్తి చేస్తున్నాము అనుకుంటున్న వారు సహితం కొన్ని సందర్భాలలో మనం వారిని అడిగితే ఏమయ్యా నువ్వు ప్రార్థన చేసుకున్నావా రాత్రంతా కూడా దేవుడు కాపాడాడు కదా ఈ ఉదయ కాలము లేచి ఉదయాన్నే దేవునికి నువ్వు ప్రార్థన చేసావా ఉదయం వదులుకొని కాలం వరకు కూడా దేవుడు కృప చూపిస్తూ వచ్చాడు కదా ఆరోగ్యాన్ని ఇచ్చాడు కదా క్షేమాన్ని దేవుడు కలగజేశాడు కదా నీకు పని చేసుకోవడానికి దేవుడు శక్తిని సామర్థ్యాన్ని దేవుడు కలగజేశాడు కదా మరి సాయంత్రకాల సమయంలో ప్రార్థన చేసావా అంటే చాలామంది చెప్పే మాట ఏంటంటే అయ్యా మాకెక్కడ టైం మాకెక్కడ సమయం ఉంది ఉదయం లేచినది పని చేసుకోవడానికి సమయం సరిపోలేదు అని అంటారు ఉదయం నుంచి పనిచేసి అలిసిపోయి రాత్రి త్వరగా పడుకున్నామంటారు ఉదయ కాలం లేచి ప్రార్థన చేసినామంటే ఎక్కడయ్యా మాకున్న పనుల భారాన్ని బట్టి ప్రార్థన చేయలేకపోతున్నామని చాలామంది చెప్తుంటారు దేవుని నమ్మిన వారు సహితం మందిరానికి వెళుతున్నటువంటి వారు సహితం ప్రార్థన పొరలు మనం చెప్పుకుంటున్న వారు సహితం చాలామంది ఇలాంటి మాటలు ఎక్కువగా చెప్తూ ఉంటారు కానీ దైవజనుడైనటువంటి సమయలు గురించి మనం ఆలోచన చేస్తే ఈ సమ్ ఒక మాట మనందరికీ కూడా కూడా చెప్తున్నాడు కొందరు అనుకుంటారు ప్రార్థన ఈ ఒక్కరో చేయకపోతే ఏమవుతుంది ఈ ప్రార్థన ఈ ప్రార్థన చేయటం వల్ల మనకేంటి ప్రయోజనం ఈ ప్రార్థనలో ఇంత శక్తి ఉంటుందా బలం ఉంటుందా ఈ ప్రార్థన వల్ల ఏంటి మనకు లాభం అన్నట్టుగా కొందరు 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 ఆలోచనలు ఉంటాయి ప్రమీణ దేవుని వెళ్ళారా నిజంగా ప్రార్థన విధానాన్ని గురించి నీకు తెలిస్తే ప్రార్థనలో ఉన్నటువంటి మర్మం నీకు అర్థమైతే ప్రార్థనలో ఉన్నటువంటి విధానం నీకు తెలిస్తే నీ జీవితంలో ఎప్పుడు కూడా ప్రార్థన చేయటం అనేది మరిచిపోవు చాలామంది ప్రార్థనలో ఉన్నటువంటి శక్తి తెలియక ప్రార్థనలో ఉన్నటువంటి బలము ఎర ఎరగక ప్రార్థనలో ఉన్నటువంటి కృప ఎరగక చాలామంది ఏం మాట్లాడతారంటే ఏం చేస్తారండి ఉదయం నుంచి సాయంత్రం వరకు పొద్దుగుకులు ప్రార్థనలు ఏం చేస్తారు అంతసేపు ఏం చేస్తారు ఇంతసేపు ఏం చేస్తారు ప్రార్థన చేయకపోతే ఒక్కరోజు ఏమవుతుంది అని అంటారు అయితే ప్రేమేనా దేవుని బిడ్డారా మనందరికీ కూడా ఈ రాత్రికాల సమయంలో దైవజనుడైనటువంటి సమయులు ఒక శ్రేష్టమైన మాట మాట్లాడుతున్నాడు ఏమని అని అంటే ఇదిగో మీ నిమిత్తము మీ నిమిత్తము నేను ప్రార్థన చేయటం మానటం వలన మీ నిమిత్తము నేను ప్రార్థన చేయకపోతే మీ నిమిత్తము నేను ప్రార్థన చేయటం మానటం వలన ఇది యహోవాకు విరోధమైనటువంటి కార్యం యహోవాకు విరోధమైనటువంటి కార్యం అంతేకాదు ప్రార్థన చేయకపోవటం అనేది ఒక పాపము అని అంటున్నాడు ప్రమీణ బిడ్డారా మనమందరం కూడా దేవుని నమ్మినటువంటి వారమే మనమందరం కూడా దేవుని యొక్క రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారమే దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు కనిపెడుతున్నటువంటి వారమే అయితే ఎప్పుడే దేవుని మిల్లారా అన్ని లక్షణాలు బాగానే ఉన్నాయి కానీ కొన్ని కొన్ని సందర్భాలలో మన పరిస్థితులు మారిపోతూ ఉంటాయి ప్రార్థన చేయలేకపోవటం అయితే నువ్వు చాలా మంచివాడో నువ్వు చాలా మంచిదానో అనేక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటుంటావు కానీ కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని కొన్ని పరిస్థితులలో నీవు ప్రార్థన చేయలేని పరిస్థితులు నీకు కనబడుతున్నాయి అయితే ప్రేమేణా దేవుని బిడ్డారా నువ్వు చేస్తున్న నీ భక్తిని బట్టి దేవుడు నీకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు ఇది వాస్తవం కానీ కానీ కొన్ని కొన్ని సందర్భాలను ప్రార్థన చేయలేకపోతున్నావు కదా ఆ సందర్భాన్ని బట్టి బైబుల్ చెప్తుంది నువ్వు ప్రార్థన చేయకపోవటం అనేది యోహోవాకు విరోధమైనటువంటి కార్యం అని నువ్వు ప్రార్థన చేయకపోవటం అనేది దేవునికి వ్యతిరేకంగా నువ్వు చేస్తున్న పాపం అదే అని ప్రమీణ దేవుని బిడ్లారా వాస్తవికంగా నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు కాబట్టి ఏ పాపము చేయటానికి నువ్వు ఇష్టపడావు నిజంగా ప్రతి పాపాన్ని విడిచిపెట్టి ఉంటావు పవిత్రంగా బ్రతకాలను వాసు కలిగి ఉంటావు పవిత్రమైనటువంటి జీవితంలో జీవించడానికి ఇష్టపడుతూ ఉంటావు చాలా సంతోషించేటువంటి విషయం కానీ ప్రేమేణా దేవుని బిడ్డారా నీకు తెలియకుండానే నీకు అర్థం కాకుండానే నీ జీవితంలోనికి ఒక రకమైనటువంటి శాపం నీ జీవితంలోనికి పాపం ఎంటర్ అవుతూ ఉంది అది దేనివల్ల అది నువ్వు చేస్తున్న నీ క్రియల వల్ల కాదు నువ్వు చేస్తున్న నీ క్రియల వల్ల కాదు నీ జీవితంలోనికి ఒక పాపం వస్తూ ఉంది అనంటే దానికి కారణం ఏంటో తెలుసా నువ్వు ప్రార్థన చేయకపోవటం వలన నువ్వు ప్రార్థన చేయకపోవటం వలన ప్రేమేణ దేవుని బిడ్డారా నువ్వే పాపము చేయకపోయినా పరిశుద్ధంగా బ్రతుకుతున్నా నీ జీవితంలోనికి పాపం రావటం ఏమిటి అనంటే ఈ ప్రార్థన చేయకపోవటం అనేది నీ జీవితంలో గొప్ప పాపముగా మార్చబడతా ఉంది కనుక ప్రేమేణ దేవుని బిడ్డారా ఈ వాక్యం వింటున్నటువంటి మీరు లైవ్లో చూస్తున్నటువంటి మీరు ప్రేమేణ దేవుని బిళ్ళారా గమనించండి ఏ విషయంలో అయినా నిర్లక్ష్యం కలిగి ఉన్నావో నాకు తెలియదు కానీ ఈ రాత్రి కాల సమయంలో ఒక దైవజనుడిగా నేను మీ కొరకు నేను హెచ్చరించేటువంటి మాట ఏదైనా ఉంది అని అంటే అది ప్రార్థన గురించినటువంటి మాట ఈ ప్రార్థన సరిగాను చేయకపోవటం వల్ల ప్రార్థనలోను ఉండకపోవటం వల్ల ప్రార్థన చేయకపోవటం అనేది రకమైనటువంటి పాపము 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 ఈ ఇటు స్థితిలో నుంచి మనం బయటపడాలి ఈ స్థితిలో నుంచి మనం బయ ఇంకా కొన్ని కొన్ని త్వరగా త్వరగా చదవండి మార్కుస్సు వార్త మార్కుస్ వార్త పదకొండవ అధ్యాయము పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగో వాక్యం చదవండి అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగు ప్రార్థన చేయున్నప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని పొంది ఉన్నామని నమ్ముడి హలలోయా అలలోయ గమనించండి ప్రియమైన దేవుని బిడ్డారా ఇంకొక విషయాన్ని గమనించాలి ఒకటి ప్రార్థన చేయకపోవటం అనేది పాపం రెండవది కొందరు ప్రార్థనలు చేస్తూ ఉంటారు కొందరు మంచిగా ప్రార్థనలు చేస్తూ ఉంటారు కానీ చేసేటువంటి ప్రార్థనలో వారి పరిస్థితులు ఎలాగ ఉన్నాయంటే నమ్మకం ఉండదు విశ్వాసము లేకుండానే ప్రార్థన చేస్తుంటారు అయితే నేను మీ రాత్రికాల సమయం మీకు చెప్తున్న మాట ఏంటంటే మీరు ఏదైతే ఏ విషయములైతే ప్రార్థన చేస్తున్నారో ఏమి కావాలని ఆశించి ప్రార్థన చేశారో నీ వ్యక్తిగత జీవితంలో నీ కుటుంబంలో నువ్వు ఏదైతే ఆశ కలిగి ఉన్నావో ఏది కావాలని కోరుకుంటున్నావో నీ కుటుంబానికి నీ వ్యక్తిగత జీవితానికి ఏది అవసరత ఉందో ఆ అవసరాన్ని బట్టి పలు సందర్భాలలో నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు చాలా సంతోషించే విషయం అయితే ప్రమేణ దేవుని బిడ్డారా నువ్వు చేస్తున్న ప్రార్థన చాలా సంతోషమించే విషయం అయితే బైబుల్ చెప్తున్న మాట ఏందో తెలుసా నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ ఆ ప్రార్థన చేసినటువంటి నీ జీవితంలో ఏమి లేదు అంటే నమ్మకం లేదు నేను దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని సన్నిధానమునికి వెళ్ళి దేవునితో నేను కలిసి నేను ప్రార్థన చేస్తే నేను ప్రార్థన చేసినది నేను పొందుకుంటాను నాకు అవసరం ఉన్నదాన్ని దేవుణ్ణి అడిగితే దేవుడు నాకు తప్పక దయచేస్తాడు దేవుడు నాకు ఖచ్చితంగా ఇస్తాడు అన్నటువంటి నమ్మకం నువ్వు కలిగి ఉండి ఏ దాని గురించి అయితే నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావో ఏది కావాలని ఆశించి నువ్వు ప్రార్థన చేస్తున్నావో ఏ దాని గురించి అయితే నువ్వు కోరుకొని నీ జీవితానికి నీ కుటుంబానికి అవసరం ఉందని ఆశించి ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థన చేస్తున్న దానిని నువ్వు పొంది ఉన్నావన్న నమ్మకం కలిగి ప్రార్థన చేయాలి నా నామమున దేనిని మీరు అడిగినను దానిని నేను మీకు అనుగ్రహిస్తానని ప్రభు చెప్తున్నాడు అయితే నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ నీ ప్రార్థన ఇలో ఏమి లేదు దేవుడు ఇస్తాడన్నటువంటి నమ్మకం దేవుడిని ఆలకించి నీ అవసరతలు తీరుస్తాడన్నటువంటి నమ్మకం ఆ విశ్వాసము లేకుండానే ప్రార్థన చేస్తూ ఉన్నావు కనుకనే నువ్వెన్నో దినాల నుంచి నీకు అవసరం ఉన్న వాటిని బట్టి నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ నీ ప్రార్థనకు ప్రతిఫలము నీకు రావటం లేదు దానికి కారణం ఏమిటంటే నువ్వు చేస్తున్నటువంటి ప్రార్థనలో ఏం లేదు ఏం లేదు నమ్మకం లేదు ఈ ఈరోజులో చాలామంది ఇలాంటి వారు మనకు కనబడుతుంటారు ప్రేమేణ దేవుని మీద బయట ఉన్నటువంటి పరి పరిస్థితులు ఎలాగా ఉన్నాయో ఇతరులు ఎలాగ ప్రార్థన చేస్తున్నారో నాకు తెలియదు కానీ ఈ రాత్రి కాల సమయంలో వాక్యమింటున్న ప్రియమైన దేవుని బిడ్లారా ఈ లైవ్ను వీక్షిస్తున్నటువంటి ప్రియమైన దేవుని బిడలారా ఈరోజు ఒకసారిగా నిన్ను నువ్వు పరిశీలన చేసుకోవాలి నువ్వు చేస్తున్న ప్రార్థన సంతోషమే కానీ నువ్వు చేస్తున్న నీ ప్రార్థనలో నమ్మకము కలిగి నువ్వు చేస్తున్న నీ ప్రార్థనలో విశ్వాసము కలిగి నువ్వు చేస్తున్నావు ఆ ప్రార్థన ఒకవేళ ఇలాంటి అనుభవంలో నీకు లేకపోతే ఇప్పటికైనా మించిపోయింది లేదు ఈ దినము నుంచైనా ఈ దినము నుంచైనా నువ్వు చేయాల్సిన ప్రార్థన ఏంటంటే నువ్వు చేస్తున్న నీ ప్రార్థనకు నువ్వు ప్రతిఫలం పొందుకున్నావని నమ్మి నువ్వు నమ్మి ప్రార్థన చేయి దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు నీ అవసరతలన్నీ క్రీస్తు యొక్క మహిమ ఐశ్వర్యములు ప్రభు అనుగ్రహించునుగాక హలో గమనించండి ప్రేమ దేవుని మిడ్లారా ఇంకా కొన్ని కొన్ని విషయాలు మనము ప్రాజ్ఞాపకము చేసుకుందాం కొన్ని విషయాలు జ్ఞాపకము చేసుకుందాం మతి రాసినటువంటి సువార్త మతి రాసినటువంటి సువార్త ఐదవ అధ్యాయము మతి రాసినటువంటి సువార్త ఐదవ అధ్యాయము నలభై నాలుగో వాక్యాన్ని చదవండి నేను మీతో చెప్పున్నది ఏమనగా నేను మీతో చెప్పున్నది ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీరు మీ పరలోకపు యొక్క తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మను హింసించు వారి కొరకు మిమ్మలను హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి ప్రార్థన చేయుడి హలో గమనించండి ప్రేమైన దేవుని బిడ్డారా ఒకటి ప్రార్థన చేయకపోతే పాపం వస్తుంది మన జీవితంలో రెండవది ప్రార్థన చేస్తున్నటువంటి మన జీవితంలో మనకు కలిగి ఉండాల్సినటువంటిది ఏంటిదంటే విశ్వాసం నమ్మకం కలిగి ప్రార్థన చేయాలి మూడవదిగా దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది ఏమనంటే మిమ్మల్ని హింసించుచున్న వారి కొరకు ప్రార్థన చేయాలి హలోయ ఈ రెండు విషయాలు పై రెండు విషయాలంటే ఒప్పుకుంటారు ఎవరైనా ఏమని అవునయ్యా ప్రార్థన చేయకపోవటం వల్ల పాపం వస్తుంది కాబట్టి అది నా జీవితంలో పొరపాటేను ఆ పొరపాటు కనుక నేను సరి చేసుకుంటాను ఇక మీదట నేను ప్రార్థన చేయటం మానుకోనని ప్రార్థన చేయటానికి ఇష్టపడతా అంతవరకు బాగుంది రెండవ విషయం ఏముంది ఏముంది నమ్మకంతో ప్రార్థనలు చేయటం లేదు కాబట్టి అవునయ్యా అందుకే దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాలు ఘనమైన కార్యాలు చేయటం లేదు ఇది నా పొరపాటేనో కనుక ఇక మీదట నమ్మకంతో నేను ప్రార్థన చేస్తానని ప్రార్థన చేయటానికి ఒక తీర్మానం చేసుకుంటావు ఈ విషయంలో కూడా నువ్వు ఒప్పుకుంటావు కానీ నువ్వు ఒప్పుకోలేని విషయం ఏంటో తెలుసా ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ మూడో భాగమే ఏమిటిది అది ఏమిటిది ఆ మాట మరోసారి చదవండి మీరు మీ పరలోకమందు మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీరు మీ పరలోకపు తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని హింసించు వారి కొరకు మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి ప్రార్థన చేయుడి ఇది ఎలాగ పాస్టర్ గారు ఇది మా వల్ల కాదు అని అనుకుంటారు నీ వల్ల అవుతుందో కాదు నాకు తెలియలేదు కానీ ప్రభునటువంటి యేసు క్రీస్తు వారు ప్రజలందరినీ ఉద్దేశించి ఆయన మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసినటువంటి బహిరంగ మహాసభలలో యేసుక్రీస్తు వారు మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసినటువంటి బహిరంగ మహాసభలలో ప్రజలందరినీ కూడా ఉద్దేశించి ఆయన అనేక విధాలుగా బోధ చేస్తూ బోధ చేస్తూ వచ్చాడు ఆయన కొండ మీద ప్రసంగం అంటారు దీన్ని ఆ ప్రసంగం చేస్తున్నటువంటి ఆ మాటలలో ఈ మాట ఒకటి ఏమనంటే మిమ్మలను హింసించు వారి కొరకు మిమ్మల్ని ఎవరైతే బాధ పెడుతున్నారో మిమ్మల్ని ఎవరైతే కష్టపెడుతున్నారో మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో మేము మరి ఎవరినైతే అహేళనగా చేస్తున్నారో అట్టివారి కొరకు అట్టివారి కొరకు మీరేం చేయాలా ఏం చేయాలా మా శత్రువుని గురించి మమ్మల్ని హింసించే వాని గురించి మేము ప్రార్థన చేయటం ఏంటయ్యా అవసరం అనుకుంటే ఈ రోజుల్లో కొందరు ప్రార్థనలు చేస్తున్నారుగా ఏమని మాకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ కూడా చచ్చిపోవాలని ఈ మధ్య చెప్ చేస్తున్నారు కొందరు ప్రార్థనలు చాలా విచిత్రంగా ఉన్నాయి కొన్ని ప్రార్థనలు బయట ప్రపంచంలో మాకు వ్యతిరేకంగా ఎవరైతే ఉన్నారో అటువారందరూ చచ్చిపోవాలని ప్రార్థనలు చేస్తున్నారు కానీ నేను ఆరాధిస్తున్న నా దేవుడు నేను ప్రేమిస్తున్న నా దేవుడు ఈ దినాన మీ అందరికీ నేను ప్రకటిస్తున్న నా యేసయ్య ఆయన కొండ మీద ప్రసంగము చేస్తూ మొట్టమొదటిసారిగా ఆయన ప్రసంగ ప్రసంగము చేస్తూ ఆయన చెప్పిన మాట ఏమిటో తెలిసిన నిన్ను హింసించుచున్న వారి కొరకు నిన్ను బాధించుచున్న వారి కొరకు ప్రార్థన చెయ్యి ప్రార్థన చేయని నిజంగా ప్రియమైన దేవుని బిడ్డారా ఈ విషయంలో చాలామంది ఒప్పుకోలేరు రాజీ పడలేరు అవసరం అనుకుంటే వ్యతిరేకతను కోరుకుంటారు కానీ శత్రువుల యొక్క నాశనాన్ని కోరుకుంటారు కానీ ఇంకా మన శత్రువులు పాడైపోవాలని కోరుకుంటారు కానీ శత్రువు బాగుపడాలని శత్రువు క్షేమంగా ఉండాలని శత్రువు క్షమాప అది క్షమించబడాలని ఎవరు కూడా ప్రార్థన చేయరు కానీ అందులో ఉన్న రహస్యం ఏంటో తెలుసా యేసుక్రీస్తు వారు శిష్యుల గురించి మాట్లాడుతూ ఓ మాట చెప్తాడు ఏమనంటే మీరు ఏదైనా గ్రామానికి వెళ్ళినప్పుడు ఎవరైతే మిమ్మల్ని చేర్చుకుంటారో మీరు అదే ఇంట్లో ఉండండి ఆ ఇంట్లోనే ఉండండి అక్కడి నుంచే సువార్త ప్రకటించండి మరలా ఆ ప్రాంతం వదిలిపెట్టి వస్తున్నప్పుడు ఆ ఇంట్లో మీరు ప్రార్థన చేసి రండి వారు యోగ్యులైతే వారు ఆశీర్వదించబడతారు అని చెప్పాడు ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని చేర్చుకొనక ఎవరైనా మిమ్మల్ని చేర్చుకొనక ఈ సువార్త ప్రకటన నీకుండా ఎవరైతే ఆ గ్రామంలోనికి రానీయకుండా వారి ఇంటిలోనికి రానీయకుండా ఉంటారో ఆ ఇంటి దగ్గర మీ పాదేవులు దులిపేసి రండి అని ప్రభు చెప్తాడు ఎందుకు ఈ మాటలు చెప్తాడంటే వాడు యోగ్యులైతే మనం ఏ ఇంటికైతే వెళ్తామో ఏ వ్యక్తి దగ్గరికైతే వెళ్తామో ఏ ఇంటి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తామో ఆ ఇల్లు యోగ్యకరమైనదైతే అతడు దీవించబడతాడు ఒకవేళ యోగ్యకరం కాలేదనుకో వాడైతే వాడి గురించి మనం ప్రార్థన చేస్తాం వాడిని అయితే మనం ఆశీర్వదిస్తాం వాడు యోగ్యుడు కాదు కనుక వాడికి రావాల్సినటువంటి ఆశీర్వాదం కూడా తిరిగి ఎక్కడికి వస్తుంది మన దగ్గరికే వస్తుంది మన దగ్గరికే వస్తుంది కనుక ప్రియమైన దేవుని బిడ్డారా నీ నువ్వు హింసించే వారి కొరకు నువ్వు ఎందుకు ప్రార్థన చేయాలంటే నువ్వు ఆశీర్వాదకరంగా మార్చబడాలి నువ్వు దీవనికరంగా మార్చబడాలి నువ్వు వారి క్షేమం కోసం నువ్వు ప్రార్థన చేస్తే వాడు యోగ్యుడైతే క్షేమంగా ఉంటాడు వాడు యోగ్యుడైతే ఆశీర్వాదకరంగా మార్చబడతాడు వాడి యోగ్యుడైతే వాడికి క్షేమం కలుగుతుంది నెమ్మది కలుగుతుంది వాడు దీవించబడతాడు రక్షించబడతాడు అయితే వాడు యోగ్యుడు కాకపోతే వాడి కొరకు నువ్వు చేసిన నీ ప్రార్థన బట్టి ఆ దీవెనలు తిరిగి నీ దగ్గరికే వస్తాయి నువ్వు ప్రార్థన చేయటం వల్ల దీవించబడతావు వాడి యోగ్యుడు కాకపోవటం వల్ల వాడికి రావలసినటువంటి దీవెనలు కూడా తిరిగి నీ దగ్గరికే వస్తాయి ఇప్పుడు రెండంతలుగా నువ్వు ఆశీర్వాదాన్ని పొందుతావు నువ్వు రెండంతల ఆశీర్వాదం పొందుతావు నువ్వు నీకు తెలియని విషయం ఏంటంటే నీ శత్రువు కొరకు నువ్వు ప్రార్థన చేయకపోవటం వల్ల నీకు రావలసినటువంటి ఆశీర్వాదాన్ని నీ చేతులారా నువ్వే పోగొట్టుకుంటున్నావు కానీ ఏసుక్రీస్తు వారు చెబుతున్న ఉద్దేశం ఏంటి తెలుసా నిన్ను హింసించేవారి కొరకు నిన్ను బాధించేవారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి ప్రార్థన చేయాలి అలా ప్రార్థన చేయటం వల్ల మనకేంటి లాభం ఏంటంటే రెండంతలుగా రెండంతలుగా ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం ఈ ఆశీర్వాదం నీకు కావాలంటే ప్రమేణ దేవుని బిడ్డారా నువ్వు ఖచ్చితంగా నిన్ను హింసించే వారి కొరకు నువ్వు ప్రార్థన చేయి నిన్ను హింసిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే నిన్ను బాధిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే నిన్ను గాయపరుస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే నిన్ను అవమానపరుస్తున్న వాళ్ళు హేళన చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే నువ్వే మాత్రం కూడా కృంగిపోగాక ప్రియమైన దేవుని బిడ్డ ఇదిగో నా ప్రభైనటువంటి యేస్సు క్రీస్తు వారు చెప్తున్నటువంటి మాట లోకములో మనుషులు ఎవరు కాదు ఈ మాటలు చెప్పింది నీకు తెలిసిన వారు కాదు ఈ మాటలు చెప్పింది యేసు క్రీస్తు వారే స్వయానా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు స్వయాన చెప్పిన మాట నిన్ను హింసిస్తున్న వారి కొరకు నువ్వు ప్రార్థన చేయని ఇంతకాలం నీకు ఈ విషయం అర్థం కాలేదు శత్రువు కోసం ప్రార్థన చేయమంటాడు ఏందయ్యా ఇదేమి భక్తి అయ్యా అని అనుకుంటున్నావేమో లేదు లేదు శత్రువు కోసం నువ్వు ప్రార్థన చేయటం వల్ల నిన్ను హింసించిన వారి కొరకు నువ్వు ప్రార్థన చేయటం వల్ల ఒకవేళ నిజంగా వాడు జీవితం మార్చబడి వాడు ప్రభు దగ్గరికి వచ్చినాడంటే ఆ ఆత్మ యొక్క ఇలువ నీకు కిరీటముగా మారుతుంది ప్రభు దగ్గర ఆ కిరీటాన్ని పొందుకుంటావు హలోయ హలలోయ ఒకవేళ వాడు మారలేదనుకో వాడికి రావలసినటువంటి ఆశీర్వాదం తిరిగి మరల నీ దగ్గరికే వస్తుంది ఈ విధంగా రెండంతల ఆశీర్వాదం నువ్వు పొందుకుంటావుగా ఈ రెండంతల ఆశీర్వాదం ఎందుకు పోగొట్టుకోవాలి అందుకే నా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు నీకు ఒక మర్మాణంతో కూడిన మాట ఈ రాత్రి చెప్పాడు నిన్ను హింసిస్తున్న వారి కొరకు నువ్వు ప్రార్థన చేయమని చేయగలుగుతావా చేయగలుగుతావా ఒకసారి ఆలోచన చేయి ఇప్పటివరకు శత్రువు యొక్క నాశనాన్ని కోరుకున్నావు శత్రువు దిగజారిపోవాలని ఆశించావు శత్రువు పాడైపోవాలనుకున్నావు కానీ నిన్ను హింసిస్తున్న వారు నాశనం కావాలనుకున్నావు కానీ కానీ వారి కోసం ప్రార్థన చేస్తే ఆశీర్వాదం ఏందో నీకు తెలియలేదు కదా ఈ రాత్రి ప్రభు నిన్ను ప్రేమించి నువ్వు దీవించబడాలనే ఉద్దేశము చేత నువ్వు మేలు పొందుకోవాలని రెండంతల ఆశీర్వాదాన్ని అనుభవించాలనే ఉద్దేశము చేత ప్రభు నిన్ను ప్రేమించి నీ గురించే నీ గురించే ప్రభు నీతో తేటగా సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు ఇక మీదటనైనా నిన్ను హింసిస్తున్న వారి కొరకు నువ్వు ప్రార్థన చేయగలవా ఇదిగో ఈ మాటలు వింటున్న నీ జీవితంలో ఒక ఆలోచన కలుగుతూ ఉంది కదా నువ్వెవరు నీ మనసులో ఎవరిపైనో ద్వేషాన్ని పెట్టుకొని ఉన్నావు ఇప్పటి వరకు ఎవరి గురించి కోపంలో ఉన్నావు ఎవరి గురించి నువ్వు వేదన చెందుతా ఉన్నావు వాళ్ళని చూడగానే నీ మనసు బాధతో ఉంది వారు ఎప్పుడు అనుకుంటూ వచ్చావు ఇంతకాలం నిజంగా ఈ మాటలు వింటున్నప్పుడే నీ మనసులో ఒక ఆలోచన వస్తూ ఉంది కదా ప్రభు నీ గురించి మాట్లాడుతూ ఉన్నాడు నీ మనసులో ఉన్న ఆలోచన గురించి ఎరిగిన దేవుడు ఈ దినాన్ని నువ్వు బాగుపడాలన్న ఉద్దేశము చేత నువ్వు దీవెనికరంగా మార్చబడాలనే ఉద్దేశం చేత దేవుడు నీ హృదయాంతరంగం ఎరిగిన వాడు కనుక ఈ దినాన తేటగా ప్రభునితో మాట్లాడుతూ ఉన్నాడు నీ శత్రువు ఎప్పుడు నాశనము కావాలని కోరుకోవద్దు నీ శత్రువు ఎప్పుడు కూడా పాడు కావాలని కోరుకోవద్దు నిన్ను బాధ పెడుతున్న వాడు ఎప్పుడు నాశనము కావాలని కోరుకోవద్దు వాడు క్షేమంగా ఉండాలని ప్రార్థన వచ్చాయి వాడు మార్పు చెందాలని ప్రార్థన వచ్చే వాడు ప్రభు దగ్గరికి రావాలని ప్రార్థన వచ్చేయి వాడు ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థన వచ్చే వాడు రక్షించబడ్డాడంటే ప్రభు ద్వారా నీకు కిరీటం దొరుకుతుంది ఒకవేళ వాడు రక్షణలోనికి రాకుండా అలాగనే అయోగ్యునిగా ఉంటే రెండంతల ఆశీర్వాదం నీ దగ్గరికి తిరిగి వస్తుంది ఈ కృపను పొందుకుందువుగాక ఈ కృపను పొందుకుందువుగాక గమనించండి ప్రియమైన దేవుని మిల్లారా ఇలాగ ప్రార్థనల గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటే ఎన్నో అద్భుతాలు జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి ప్రార్థనలో ఉన్నటువంటి శక్తి ప్రార్థనలో ఉన్నటువంటి బలం ఇంకా దేనిలో కూడా లేదు ఓ రోజున ప్రభైనటువంటి యేసు క్రీస్తు వారు ఆయన ప్రార్థన చేయటానికి కొండ మీదకి వెళ్ళాడు ఆ కొండ కింద ఉన్నటువంటి శిశువులు వీళ్ళందరూ కూడా కలిసి ఉన్నారు ఆ గ్రామంలో ఒక వ్యక్తికి బాగులేదు బాబుకి అతడికి ఉన్నటువంటి రోగం ఏంటంటే అతనికి ఉన్నటువంటి రోగం ఏంటంటే సడన్గా పడిపోతాడు ఎక్కడంటే ఎక్కడ పడిపోతాడు నోరంతా నురుగు గక్కుతాడు ఎక్కడంటే అక్కడ పడిపోతాడు ఆడికి వాడికి ఎప్పుడు ఏం జరుగుతుందో వాడికి అర్థం అన్నటువంటి పరిస్థితి ఉంటుంది మొత్తం మీద వారు ఏసు ప్రభు అని గురించి వినినప్పుడు అతడు తన బాబుని తీసుకొని యేసుప్రభువారి దగ్గరికి వచ్చారు అయితే ఆ టైంలో యేసు ప్రభువారు గారు వారు లేరు ఆయన ప్రార్థన చేయటానికి కొండ ఎక్కి ఉన్నాడు కింద ఉన్నటువంటి శిష్యులను అడిగారు కింద ఉన్నటువంటి శిష్యులను అడిగారు అయ్యా మా బాబుకి ఆరోగ్యం బాగాలేదు వీడు ఎక్కడంటే ఎక్కడ పడిపోతాడు వీడు నురుగ్గక్కుంటాడు చాలా వేదన పడతాడయ్యా వీడి కోసం ప్రార్థన చేయండి అని అన్నారు నిజంగానే ప్రార్థన చేశారు శిష్యులందరూ కూడా కలిసి కానీ ప్రార్థన చేయగా ఆడి జీవితంలో ఏమాత్రం కూడా మార్పు రాలేదు వాడికి ఏమాత్రం కూడా స్వస్థత కలగలేదు అయితే మొత్తం మీద ఒక టైం వచ్చేసింది యేసు క్రీస్తు వారు కొండ దిగి కిందికి వచ్చేసారు వచ్చిన తర్వాత ఏసుక్రీస్తు వారికి ఆయన వచ్చి మరలా చెప్తున్నాడయ్యా నా కొడుకుకు ఆరోగ్యం బాగలేదు మీ శిష్యులను అడిగి నేను ప్రార్థన చేపించాను కానీ ఏమాత్రం కూడా స్వస్థత కలగలేదు ప్రభు మరి నీకు ఇష్టమైతే నా కుమారుడి కోసం ప్రార్థన చేయండి అన్నాడు నిజంగా ఆయన ప్రార్థన చేయగానే ఆయన ప్రార్థన చేయగానే వాడిని పట్టి పీడిస్తున్నటువంటి దయ్యం వాడిని విడిచి ఆ స్థలమును విడిచి ఆ బిడ్డను విడిచి వెళ్ళిపోయింది వాడు స్వస్థత పొందుకున్నాడు ఆ శిష్యులు అందరు అడిగారు అయ్యా ప్రార్థన చేసాం కానీ వాడికి స్వస్థత కలగలేదు మరి నువ్వు ప్రార్థన చేస్తే వాడికి స్వస్థత కలిగింది ఏమిటి కారణం అని అడిగారు అంటే నా ప్రభు అయినటువంటి ఏసయ్య చెప్తాడు వీడికి స్వస్థత కలగడానికి కారణం ఏంటో తెలుసా వీడికి స్వస్థత కలడానికి కారణం ఏంటో తెలుసా ప్రార్థన జీవితమే ప్రార్థనతో కూడినటువంటి విధానమే ప్రార్థన శక్తి ఉంటే ప్రార్థన బలం ఉంటే ప్రార్థనాభిషేకం ఉంటే అది ఎలాంటి రోగమైన దురాత్మ శక్తుల చేత పీడింపబడుతూ ఉన్నా ఆడికి ఖచ్చితంగా విడుదల కలుగుతుంది హలలుయా హలలుయా ప్రమీణ దేవుని బిడ్లారా అది ప్రార్థన ద్వారానే అతడికి స్వస్థత కలిగినట్టుగా మనం చూస్తున్నాం ఇంకా ప్రార్థన ద్వారా ఎన్నో అద్భుతాలు జరుగుతాయి ఎన్నో ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరుగుతాయి త్వర త్వరగా మనకు సమయం ముగించబడతా ఉంది కాబట్టి త్వర త్వరగా మనం ముగిస్తాం ఒక చిన్న మాట చదవండి ఆది కాండము ఇరవై అధ్యాయము పదిహేడో వాక్యం చదవండి ఆది కాండము ఇరవై అధ్యాయము అబ్రహాము దేవుణ్ణి ప్రార్థింపగా పదిహేడు వాక్యము అబ్రహాము దేవుణ్ణి ప్రార్థింపగా దేవుడు అభి అతని భార్యను దేవుడు అభిమ అతని భార్యను అతని దాసీలను అతని దాసీలను బాగుచేసెను బాగు చేసను వారు పిల్లలు కనిరి వారు పిల్లలు కనిరి అలలుయా గమనించండి ప్రేమైన దేవుని బిడ్డారా నేటి దినాలలో ఎక్కువగా సమాజంలో ఉన్నటువంటి సమస్యలలో అనేకములు ఉన్నాయి వాటిల్లో ఒక సమస్య ఏంటంటే సంతానము లేకపోయినటువంటి కారణాలు చాలామంది ఇలాంటి సంతానము లేని కారణాన్ని బట్టి వారికి వారి వారికి తెలిసినటువంటి పద్ధతులలో వారు వెళుతూ ఉంటారు కొందరు హాస్పిటల్కి వెళుతూ ఉంటారు కొందరు కొన్ని కొన్ని కార్యాలు చేస్తూ ఉంటారు కొందరు ఏమి చేయాలో తెలియక అలాగనే ఉండిపోతూ ఉంటారు కొంతమంది మాత్రమే ప్రభు దగ్గరికి రావటానికి ఇష్టపడతారు అయితే గమనించండి ప్రేమైన దేవుని మిల్లారా ఒక అభిమేలేకు అనేటువంటి రాజు అతను ఉన్నాడు ఇతడు దేవుని కార్యానికి వ్యతిరేకమైనటువంటి మార్గాలలో దేవుని సేవకునికి వ్యతిరేకమైనటువంటి మార్గాలలో నడిపించబడ్డాడు అభిమేలేకు అనబడినటువంటి రాజు దేవుని సేవకునికి వ్యతిరేకమైన కార్యాలు చేయటం వల్ల ఈ అభిమేలేకు ఇంటికి ఒక శాపం వచ్చింది ఏమిటి ఆ శాపం అంటే అభిమలేఖ యొక్క భార్య కానీ అతని ఇంటిలో ఉన్న వారు ఎవరైనా కానీ గర్భాలన్నీ కూడా మూయబడ్డాయి గర్భాలన్నీ కూడా మూయబడ్డాయి ఇంటిలో సంతానం అనేది లేదు ప్రతి గర్భము మూయబడిపోయింది కారణం ఏంటంటే శాపం ఈ రోజుల్లో ప్రేమైన దేవుని బిడ్డారా వాక్యం వింటున్నటువంటి మీలో కొందరు గమనించండి ఈ రోజులో చాలామందికి సంతానం కలగకపోవడానికి రెండు రెండు కారణాలు ఉంటాయి ఒకటి శాపకరమైనటువంటి విధానం రెండు శారీరకమైనటువంటి బలహీనతల వల్ల ఈ సంతానాలు కలుగుతూ ఉండవు కొందరికి గమనించండి ఈ అభిమిలేక యొక్క ఇంటిలో ఉన్నది శారీరకమైనటువంటి బలహీనతలు కావు ఇతని ఇంటిలో ఉన్నటువంటి ప్రతి స్త్రీ గర్భం ముయ్యబడటానికి కారణం ఏంటంటే సేవకుని యొక్క సేవకుడైనటువంటి అబ్రహాముకి వ్యతిరేకమైనటువంటి మార్గాలలో నడిపించబడటం వలన ఒక శాపకరమైనటువంటి విధానం వారి కుటుంబంలోనికి వచ్చింది ఈ రోజుల్లో చాలామంది అర్థం చేసుకోలేకపోతున్నారు చాలామంది వారి వారికి తెలిసిన పద్ధతుల ప్రకారం వెళ్తూ ఉన్నారు ప్రిమీణ దేవుని మిల్లారా నువ్వు సేవకుడి విషయంలో నువ్వు ఎలాగ ఆలోచన చేస్తున్నావో నాకు తెలియదు సేవకుడి దగ్గర నువ్వు ఎలాగా ప్రవర్తిస్తున్నావో నాకు తెలియదు ఈ రాత్రికాల కాల సమయంలో వాక్యము ద్వారా దేవుడు నీతో తేటగా మాట్లాడుతూ ఉన్నాడు నువ్వెవరు అయినా కావచ్చు నీకెంత జ్ఞానమైనా ఉండవచ్చు నీకున్న బలం అధికమై ఉండవచ్చు ఈ రాత్రి ప్రభు నీతో తేటగా మాట్లాడుతూ ఉన్నాడు ఒకవేళ ఈరోజు నీ ఇంటిలో ఒక రకమైన శాపం వెళ్తా ఉందోమో నీ ఇంటిని శాపం పట్టి పీడిస్తా ఉందోమో నీ వ్యక్తిగత జీవితానికి శాపం ఉందోమో ఒకసారి పరిశీలన చేసుకోవాలి చాలామంది ఈరోజు శాపగ్రస్తులుగా మారడానికి కారణం ఏంటంటే దైవ దైవికమైన విధానాలకు వ్యతిరేకంగా ప్రవర్తించడం వలనే అభిమలేక యొక్క జీవితంలో శాపము రావడానికి కారణం ఏంటంటే దైవజనుడైనటువంటి అబ్రహాముకు వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేయటం వల్ల గమనించినట్టు ప్రేమ దేవుడిని బిడ్డారా ఈ శాపం వల్ల వారి ఇంటిలో గర్భాలన్నీ కూడా మూయబడ్డాయి ఎప్పుడైతే అబ్రహము వారి కోసం ప్రార్థన చేయటం ప్రారంభించాడో దేవుడు చెప్పిన మాటను బట్టి దేవుడు చెప్పిన మాటను బట్టి అబ్రహాము వారి కొరకు ప్రార్థన చేయటం ప్రారంభించాడు ఇప్పుడు ప్రార్థన చేయటం ప్రారంభించగానే వారి ఇంటిలో ఉన్న ప్రతి షాపము దూరం అయిపోయింది వారి ఇంటిలో ఉన్న ప్రతి షాపము దూరం అయిపోయింది వారి ఇంటిలో మూయబడిన ప్రతి గర్భం తెరవబడింది ప్రేమీణా దేవుని బిడ్డారా ఇదిగో ఈ అరవై రెండు రోజులు ప్రార్థనలో నువ్వు పాలు పంపులు పొందుతూ ఉన్నావు ఈ అరవై రెండు రోజులు ప్రార్థనలను పాలు పంపులు పొందబోతున్నా ఉన్నా ఈ అరవై రెండు రోజులలో ప్రమీణ దేవుని బిడ్డారా నీ ఇంటిని కానీ నీ వ్యక్తిగత జీవితాన్ని కానీ ఏదైనా శాపం ఏదైనా దోషం ఏదైనా పాపం నీ జీవితంలో ఏలుబడి చేస్తా ఉందోమో ఇదిగో ఈ ప్రార్థనలో పాలు పంపులు పొందబోతున్నా నీ జీవితం ఒక ఆశీర్వాదకరంగా మార్చబడబోతా ఉంది నీ జీవితం ఒక దివ్యకరంగా మార్చబడబోతా ఉంది కారణం ఏంటో తెలిసిన సంఘములో ఉన్న ప్రతి వారి కొరకు ఇక్కడ ఈ స్థలంలో ప్రార్థన చేయటం జరుగుతూ ఉంది మీరు కూడా ప్రార్థనలో పాలు పంపులు పొందుతూ ఉన్నారు ఇదిగో ప్రార్థన చేయటం ప్రారంభించబడింది మీ జీవితాలు ఇక దీవెనకరంగా మార్చబడబోతా ఉన్నాయి ప్రతి శాపం నీ ఇంటిలో నుంచి దూరం కాబోతా ఉంది ప్రతి విధమైన దోషం నీ వ్యక్తిగత జీవితంలో నుంచి నీ ఇంటిలో నుంచి దూరం కాబోతా ఉంది నమ్మిన ప్రతి వారు కూడా ప్రభుని గణపరుస్తాం హాలూయా హలలుయా నీ ఇంటిలో ఉన్న ప్రతి శాపము గాక నీ ఇంటిలో ఉన్న ప్రతి దోషము అయిపోవును గాక నీ ఇంటిలో ఉన్న ప్రతి శాపము దూరమైపోతుందని విశ్వసించు కారణం ఏంటో తెలుసా సంఘములో నీ కోసం ప్రార్థనలు చేయటం ప్రారంభించారు ఈ ప్రార్థనలు ముగించే లోపల నీకున్న నీ శాపము దోషము తొలగిపోవును గాక హలో ప్రమీణ దేవుని మిళ్ళారా సంతానము లేని వారు ఎవరైతే ఉన్నారో ఒకసారి ఆలోచన వచ్చే మీకు ఇంకా సంతానం కలగకపోవడానికి కారణం ఏదైనా మీ ఇంటిలో ఉందోమో ఏదైనా శాపం మిమ్మల్ని వెంటాడుతూ ఉందోమో ఇదిగో నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావో నాకు తెలియదు కానీ ఈ రాత్రి ప్రభు నీతో ప్రభు ప్రేమతో నీతో మాట్లాడుతూ ఉన్నాడు నీకు తెలియకునే దోషములో ఉన్నావు నీకు తెలియకునే దోషములో ఉన్నావు ప్రభు ప్రేమతో నిన్ను పిలుస్తూ ఉన్నాడు ఈ ప్రార్థనలో పాలు పంపులు పొందు ఈ ప్రార్థనలో ఏకీభవించు దేవుడు నీకున్న నీ శాపాన్ని తొలగించి మూయబడిన నీ గర్భం ఏసు నామములో తెరవబడునుగాక ఆయన నీ గర్భాన్ని తెరచునుగాక అటు కార్యాన్ని ప్రభు చేస్తున్నందుకే ప్రభుకు మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక అలలో గమనించండి ప్రమీణ దేవుని బిడ్డారా ఇంకా కొద్ది నిమిషాలలో ఈ వాక్యం నేను ముగించబోతా ఉన్నాను చివరిగా కొద్ది మాటలు జాగ్రత్తగా వినండి చివరిగా కొద్ది మాటలు జాగ్రత్తగా వినండి లూకా రాసినటువంటి సువార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వాక్యం చదవండి లూకా రాసినటువంటి సువార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వాక్యము ఆయన ప్రార్థించు చూడగా ఆయన ప్రార్థించు చూడగా ఆయన ముఖ రూపము ఆయన ముఖ రూపము మారెను మారెను ఆయన వస్త్రములు తెల్లనివై ఆయన వస్త్రములు తెల్లనివై దగ మెరిచెను హలో చూడండి ప్రేమైనా దేవుని బిడ్డారా ఈ విషయం మనందరికీ కూడా బాగా తెలుసు ఏమిటి అని అంటే యేసుక్రీస్తు వారు ఇంక కొన్ని గంటలకి లేకుంటే కొన్ని రోజులకి ఆయన ఆయన సిలువకు అప్పగించబడటానికి దినాలు దగ్గరైనాయి ఆయన సిలువకు సిలువ శ్రమలకు అప్పగించబడే దినాలు ఆసన్నమైనాయి ఆ కొద్ది రోజులు ముందుగా కొందరు శిష్యుల్ని ఎంటబెట్టుకొని ఆయన ఏకాంతంగా ప్రార్థనకు చేయటానికి వెళ్ళారు శిష్యులందరినీ కూడా కొంత దూరంలో పెట్టేసి ఈయన మాత్రమే కొండ ఎక్కి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రార్థన చేస్తూ ఉండగా ప్రార్థన చేస్తూ ఉండగా అక్కడ జరిగినటువంటి అద్భుతం ఏంటి అనంటే బాగా గమనించండి ఆయన ముఖము ఏమైందట ఆయన ముఖము చదవాలి ఆయన ముఖము ముఖరూపము ఆయన ముఖరూపము మారెను మారేను ఆయన వస్త్రములు వస్త్రములు తెల్లనివై మెరిచెను హాలయా గమనించండి ప్రేమైన దేవుని బిడ్డారా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా అక్కడ జరిగినటువంటి అద్భుతం ఏంటంటే ఆయన ముఖం మారిపోయింది ఆయన రూపురేఖలు మారిపోయాయి ఇప్పుడు వరకు సాధారణముగా ఉన్న ముఖం ఇప్పుడు వరకు మామూలుగా ఉన్నటువంటి ముఖం ఎప్పుడైతే ప్రార్థనలు గడుపుతూ ఉన్నాడో ఆయన ప్రార్థన చేస్తున్నాడు చేస్తూ ఉన్నాడు చేస్తూ ఉండగా ఆ ప్రార్థన చేస్తూ ఉండగా ఆయన ముఖమంతా కూడా మారిపోయింది ఆయన ముఖరూపం మారిపోయింది ఆయన ధరించినటువంటి వస్త్రాలు కూడా మారిపోయాయి దగ 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 మెరిచిపోతూ ఉన్నాయి దాన్ని రూపాంతర అనుభవము అని అన్నారు ఆ కొండ పేరు వేరు కాని ఆ కొండకే పేరు పెట్టారు రూపాంతర కొండ రూపాంతర కొండ అని నేనేశారు గమనించండి ప్రేమేణ దేవుని వెళ్ళారా యేసుక్రీస్తు వారి యొక్క మృఖరూపం మారిపోవడానికి కారణం ఏంటి ఆయన సాధారణమైనటువంటి వస్త్రాలు వేసుకున్నటువంటి ఆ టైంలో ఆ వస్త్రాలు అంత మహిమకరంగా మార్చబడటానికి ఏంటి ఎలా మార్చబడ్డాయి ఆయన అంత మహిమకరంగా మారటానికి ఏంటి ఇప్పుడు వరకు సాధారణమైనటువంటి వ్యక్తిగా కనబడినటువంటి ఆయన ఇప్పుడు ఒక మహిమకరంగా కనబడుతూ ఉన్నాడు అంత మహిమకరంగా కనబడడానికి కారణం ఏమిటి అని అంటే ఆయన చేస్తూ ఉన్నటువంటి ప్రార్థన ఆయన చేస్తూ ఉన్నటువంటి ప్రార్థన ప్రమీణ దేవుని ఈ రోజుల్లో చాలామంది ప్రార్థనలు చేయడానికి ఇష్టపడుతున్నారు చాలా సంతోషించే విషయం ఈ ప్రార్థనలు ఎంతసేపు చేస్తారు ఎంతసేపు చేస్తారు మహా అంటే కొద్ది కొద్ది టయా అక్కడికి ఒక అర్ధగంట చేశామంటే ఓ ఏదో జయించిన ఫీల్ కదా నిజంగా ప్రార్థనలో ఉన్నటువంటి శక్తి నీకు అర్థమైతే ఏ రోజు కూడా ప్రార్థన చేయటం నువ్వు మానేయో యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు ఆయన ప్రార్థన చేస్తూ ఉండగానే ఆయన రూపమంతా కూడా మారిపోయింది ఆయన దేహము మారిపోయింది ఆయన ధరించిన వస్త్రాలు మారిపోయాయి అలా మారిపోవడానికి కారణం ఏంటంటే ఆయనకున్నటువంటి ప్రార్థన జీవితమే ఈ రాత్రికాల సమయంలో వాక్యమిట్టున్న ప్రేమైన దేవుని బిడ్డారా నీ పరిస్థితులు ఎలాగ ఉన్నాయో నాకు తెలియకపోవచ్చు నీ పరిస్థితుల గురించి నువ్వు ఎవరి గురించి ఎవరి దగ్గర చెప్పుకోకపోవచ్చు నీ గుండెల్లో ఒక వేదన ఉంది నీ మనసులో ఒక వేదన ఉంది ఎవరికి చెప్పుకోలేనటువంటి బాధల్లో నువ్వు ఉండవచ్చు నా పరిస్థితి ఇంతే నా జీవితం ఇంతే ఎంతకాలం ఎలాగ బ్రతికినా నా బ్రతికి ఇంతే నా జీవితంలో ఇంకా మార్పు లేదు నాకు ఆశీర్వాదాలు లేవు నా కుటుంబంలో నెమ్మది లేదు అందరూ బాగానే ఉన్నారు కానీ మా బ్రతుకులే ఎందుకు ఇలాగా ఉన్నాయి మా స్థితికి ఇంకా మార్పు లేదు మా జీవితాలు ఇంతే మా జీవితాలు ఇంతే అని నువ్వు బాధపడుతూ ఉన్నావు ఓమ ప్రియమైన దేవుని బిడ్డ నువ్వే విషయంలో కూడా కృంగిపోయాకో నీ ఇంటిలో ఏది లేదని భయపడగాకు నువ్వు అనుకున్న పని ఏది జరగటం లేదని భయపడవద్దు నా అనుకున్న వారు నేను అందరూ దూరం చేసినారని కృంగిపోవద్దు అవసరాలలో ఏది కూడా ఎవరు కూడా ఆదుకోవటం లేదని బాధపడవద్దు ఈ రాత్రికాల సమయంలో ప్రేమే దేవుని బిడ్డారా నీ పరిస్థితి ఎలాంటిదైనా ఆయన మార్చటానికి శక్తి కలిగినవాడు ఆయన సామర్థ్యం కలిగినవాడు నీ స్థితిని మార్చగలిగిన శక్తి ఆ పరిశుద్ధాత్మ దేవుడికి ఉంది నీవు చేయాల్సినటువంటి పని ఒకటే ఒకటి ఉంది నీకు కష్టాలు ఉన్నాయా నీకు శ్రమలు ఉన్నాయా నీకు బాధలు ఉన్నాయా నీకు సమస్యలు ఉన్నాయా రోగాల చేత బాధపడుతున్నావా దయ్యాల చేతను పీడించబడుతున్నావా ఆశీర్వాదాలు లేకుండా ఉన్నావా అయితే ఈ రాత్రి దేవుడినితో చాటిగా మాట్లాడుతూ ఉన్నాడు ప్రభైనటువంటి యేసు క్రీస్తు వారు నీ జీవితాన్ని మార్చడానికి ఆయన శక్తి కలిగినవాడు ఏమిటి అలాగ మార్చటానికి కారణం ఏంటి తెలుసా నువ్వేమి చేయాల్సిన అవసరం లేదు నీ డబ్బులు నువ్వు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎక్కడికో వెళ్ళి అనేక స్థలాలు తిరగాల్సిన అవసరం లేదు ఈ రాత్రి నువ్వు కూర్చున్నటువంటి ఆ స్థలములోనే నువ్వు ఉన్నటువంటి ఆస్థలములోనే నువ్వు మోకరించగలిగితే నువ్వు ప్రార్థనలు ఏకీభవించగలిగితే నీ స్థితి ఎలాంటిదైనా కాని నీ పరిస్థితి ఎలాంటిదైనా కాని దాన్ని మార్చడానికి శక్తి కలిగినటువంటి యేసయ్య ఆత్మరూపిగా మన మధ్యలో సంచరిస్తున్న యేసయ్య ఈ ఈ రాత్రిని జీవితాన్ని మార్చబోతూ ఉన్నాడు ఈ రాత్రిని పరిస్థితిని దేవుడు మార్చబోతూ ఉన్నాడు నువ్వు చేయాల్సిన పని ఒకే ఒకటి ఏంటో తెలుసా ప్రార్థన 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 ఈ ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటే ఏ రూపము మార్చబడినట్టుగానే ఏ స్థితి మార్చబడినట్టుగానే ఈ రాత్రిని స్థితి కూడా మార్చబోతున్నాడు ఆయన నువ్వు చేయాల్సినటువంటిది ప్రార్థన చేయగలవా ఒప్పుకోగలవా నువ్వున్న స్థలంలోనే నమ్మకంగా మోకరించి విశ్వాసముతో నమ్మకంగా దేవుని దగ్గరను చేయగలవా నీ పరిస్థితి ఏదైనా కానీ ప్రభుకు చెప్పుకో దేవుడు నీ హృదయాంతరంగా మెరిగినటువంటి దేవుడు నీ పరిస్థితి అంతా కూడా తెలిసిన దేవుడు ఈ రాత్రి నీ స్థితిని మార్చటానికే నీతో దేవుడు తేటగా మాట్లాడుతూ ఉన్నాడు నీ స్థితిని చూసిన దేవుడు నీ పరిస్థితిని మార్చటానికే నీతో దేవుడు తేటగా మాట్లాడుతూ ఉన్నాడు ఉన్న స్థలములో నువ్వు మోకరించి ఈ రాత్రి ప్రభును అడగగలిగితే ఈ సమయంలో నువ్వు ప్రభును అడగగలిగితే ఆయన నీ స్థితిని మార్చటానికి ఇష్టపడుతున్నాడు ఆ కృప దేవుడు నీకు గాక ఆ కృప దేవుడు నీకు గాక అటి కృపలో గాక ఈ దినం నీ స్థితి మార్చబడును గాక దయచేసి నువ్వు మోకరించగలిగితే దయచేసి నువ్వు మోకరించగలిగితే ఇదిగో మీకోసం మేమందరం కూడా ప్రార్థన చేయబోతున్నా నీ స్థితిని మార్చడానికి దేవుడు మన మధ్యకు దిగి వచ్చాడు ఆత్మరూపిగా దేవుడు సంచరిస్తూ ఉన్నాడు ఆత్మరూపిిక దేవుడు మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు నువ్వు అయినా పర్వాలేదు నువ్వెక్కడ ఉన్నా పర్వాలేదు నువ్వు ఏ స్థితిలో ఉన్నా పర్వాలేదు నీ సమస్య ఏంటో నాకు తెలియదు నీ అక్కర్లేంటో తెలియదు నీ సమస్య ఏంటో అది ఏదైనా కానీ నీ పరిస్థితిని మార్చడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు నువ్వు మోకరించగలిగితే ఇదిగో మేము ప్రార్థన నీ కోసం చేయబోతున్నా ఈ ప్రార్థనలు ఏకీభవించగలిగితే ప్రభు నీ స్థితిని మార్చి నీకు మేలు చేయబోతున్నాడు స్తోత్రం 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 హాలూ హాలూ అందరూ కూడా అందరూ కూడా అలాగనే భవిస్తా అందరూ కూడా అలాగనే భవిస్తాం దేవుని యొక్క వాక్యం చెప్పి ఉంది కదా నీకు ఏది అవసరత ఉందో అది నేను పొందుకొని ఉన్నాను అని నమ్మకముతోను ప్రార్థన చేయాలి అని నమ్మకం కలిగి ప్రార్థన చేయమని దేవుని యొక్క వాక్యం చెప్పింది కదా ఈ నాన్ను విశ్వసించు విశ్వసించిన నువ్వు మోకరించు మోకరించిన నువ్వు రెండు చేతులు పైకెత్తి మనసార ప్రభుత్వం మాట్లాడయ్యా నా స్థితి లాగింటిది నా పరిస్థితి లాగా ఉందయ్యా నా స్థితిని మార్చండి నాయనాని ఈ రోజు నువ్వు అడగగలిగితే ఇదిగో ప్రభుని స్థితిని మార్చబోతున్నాడు మీకోసం మేము ప్రార్థన చేయబోతున్నాం పరిశుద్ధుడా మహిమ కలిగిన మా తండ్రి సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రభువా మీకు స్తోత్రాలు నిన్న నేడు ఏక్యరీతిగా ఉండి మారని మార్పులైనటువంటి మా ప్రభువ మీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రం స్తోత్రమయ్యా పరిశుద్ధమైన దేవదూతల చేత ని పరిశుద్ధుడు 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 అని మానకు స్థుతించబడుతున్నాం మా ప్రభు ఈ రాత్రి కాల సమయంలో మా ద్వారా మీరు స్థుతించబడడానికి ఇష్టపడి ఈ సమయం ఈ సందర్భాన్ని మీరు కలిగించినందుకు మీకు స్తోత్రాలు మీకు స్తోత్రాలు నాయన ఈ రాత్రి కాల సమయంలో ప్రత్యేకంగా నాయన ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డల కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నా ఈ లైవ్ లో వీక్షిస్తున్న బిడ్డల కొరకే మేము ప్రార్థన చేస్తున్నామయ్యా ఎవరు ఎలాంటి అవసరాన్ని బట్టి నీ సన్నిధానంలో మోకరించి ఉన్నారో ఎవరు ఎలాంటి అవసరాన్ని బట్టి ప్రభు నీ సన్నిధిలో మోకరించి ఉన్నారో వారిని మీరు చూసిన దేవుడో వారిని మీరు చూసిన దేవుడో వారి స్థితిని ఎరిగిన దేవుడు వారి పరిస్థితిని మార్చడానికి సామర్థ్యత కలిగిన దేవుడు అయ్యా బిడ్డలు మీరు దర్శించండి బిడ్డలు మీరు దర్శించండి నాయన ఆయన బిడ్డలు మీరు తాకండి నాయన బిడ్డలు మీరు దర్శించండి వారిలో ఉన్న ప్రతి శాపం ఏసు నామములో దూరమైపోండి గాక ప్రతి బలహీనత నామములో దూరమైపోండి గాక వారిని వెంటాడుతున్న ప్రతి బలహీనత ఏ సున్నాలో దూరమైపోండి గాక అయ్యా బిడలు మీరు తాకుతున్నందుకు వందనాలు అయ్యా బిడలు మీరు దర్శిస్తున్నందుకు మీకు వందనాలు ప్రతి విధమైన శాప దోష పాపము నుంచి నిక్షియముగా ఏ సున్నాలో విడుదల కలుగుడుగాక విడుదల మీరు దయచేసినందుకు మీకు స్తోత్రాలు విమోచించుతున్నందుకే మీకు స్తోత్రాలు తండ్రి ఎంతమంది అయితే ఆరోగ్యం బాగోలేక ఉన్నారు ఎంతమంది ఆరోగ్యం బాగోలేక ఉన్నారు ఎంతమంది దురాత్మ శక్తుల చేత పీడింపబడుతూ ఉన్నారు ఎంతమంది సమస్యలలో ఉన్నారో నాయన ఎంతమంది అప్పుల బాధలలో ఉన్నారు ఎంతమంది రోగాలలో ఉన్నారు లేని వారిగా ఉన్నారు అటు కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా అటు వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా అటు వారిని మీరు దర్శిస్తున్నందుకు మీకు స్తోత్రాలు అటు వారితో మీరు మాట్లాడుతున్నందుకు వందనాలయ్యా వారి హృదయాలను మీరు తెరుస్తున్నందుకు మీకు స్తోత్రాలు మూయబడినటువంటి గర్భాలము మూయబడినటువంటి నామములో నీ గర్భం తెరవడవిగా గొప్ప కార్యాన్ని మీరు చేస్తున్నందుకు మీకు స్తోత్రాలు రోగాలలో పీడింపబడుతున్న కొరకు రోగాల చేత బాధింపబడుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నా రోగాన్ని కలగజేస్తున్నటువంటి నామములో అజ్ఞాపిస్తుండ ఈ బిడ్డలను మొదలుపెట్టి బయటికెళ్ళి ఏసు నామములో సంపూర్ణమైన స్వస్థత ఆరోగ్యం నామముల బిడ్డలకు కలుగునేక ప్రతి బిడ్డలకు నైనా ఉన్నటువంటి అప్పుల బాధల నుంచి విడుదల దయచేయండి వారి వ్యాపారాలను మీరు దీవించండి నాయన వారి ఉద్యోగాలను మీరు దీవించండి వారి చేతి పనులు మీరు దీవించండి నాయన వారిని ఆశీర్వాదకరంగా మీరు మార్చండి మార్చండినైనా క్షేమాన్ని మీరు దయచేయండి నెమ్మది చేత మీరు నింపండి ప్రభు చూపించండి కుటుంబాలలో సంఘాలలో ఐక్యతను సమాధానము దయచేయండి ప్రేమను అనురాగాలు దయచేయండి నీ ఎదుట యథార్థవంతులుగా బడ్డలు జీవించినట్లుగా సహాయం చేయండి మీ ద్వారా మేళ్లు పొందుకొని మీ సన్నిధిలో అనేక ఎదుట సాక్షులు నిలబడినట్లుగా కార్యములు జరిగించమని కోరుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్నిస్తూ పూజిస్తున్నాం స్థానిక సంఘ కాపురిని బట్టి ప్రభావ ప్రార్థన చేస్తున్నాం మా ప్రియతమ నాయకులు పెద్దలు దైవజనులు ప్రశాంత వరకు ప్రార్థన చేస్తున్నాం మీ దాసులు మీరు దీవించండి పరిచరను మీరు ఆశీర్వదించండి అంచెలంచులుగా మీరు అభివృద్ధి పరచండి అనేకులకు ఆశీర్వాదకరంగా మీ దాసుడు ఉండినట్లుగా సహాయం చేయండి అనేక ప్రాంతాల బహుబలంగా దాసుడు వాళ్ళబడినట్లుగా సహాయం చేయండి ఈ పరిచర్యకు సహకరిస్తున్న ప్రతి బిడ్డలు గాక ఈ పరిచారకులందరూ దీవించబడుద్రిగాక ఇక్కడ ఉన్న సేవకులందరూ దీవించబడదుగాక సహవాసులు ప్రతి బిడ్డ దీవించబడదురుగాక అటు కృపతో మీరు నింపినందుకే వందనాలు స్తోత్రాలు తెలియసుకుంటూ పరిశుద్ధ పరిశుద్ధనాములు ప్రార్థన చేసి అడిగి పొందుకుంటున్నాము పరమ తండ్రి ఆమె ఆమె